బహిరంగ సభ పెట్టుకోలేని దీనస్థితికి దిగజారిపోయాడు అని అంటే ఒక పక్కనేమో వారాహి 4 బ్రహ్మాండం బద్దలైపోద్ది జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి పొత్తులు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి వారాహి యాత్ర అవనగడ్డలో విరగబడిపోతారు జనం అని చెప్పేసి అనుకుంటే అవనగడ్డలోనేమో ఫ్లాప్ అయిపోయాడు ఫ్లాప్ షో అవనగడ్డలో ఫ్లాప్ షో అయిన తర్వాత ఏం చేయాలరా అని చెప్పేసి ఒక సినిమా స్టైల్లో ఆలోచన చేసి పెడంలో నా మీద దాడి జరగబోతా ఉంది రాళ్ళ దాడి జరగబోతా ఉంది 2000 మందిని పోగు చేస్తా ఉన్నారు కత్తులు కటాలతో నా మీద దాడి చేయడానికి అని చెప్పేసి ఒక పెడన మీటింగ్ అటెన్షన్ క్రియేట్ చేసి జనమందరిని కూడా రాబట్టుకోవాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ తీరా చూస్తే అవనగడ్డలోనేమో ప్లాప్ షో పెడంలోనేమో సూపర్ డూపర్ అట్టర్ ప్లాప్ షోగా పవన్ కళ్యాణ్ మీటింగు చరిత్ర పుటలో రాసేసుకున్నాడు ఏమయ్యా పవన్ కళ్యాణ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మీరు మీటింగ్ పెట్టుకుంటే మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారా ఒక్కసారి మీరు తెలుసుకోమని అడుగుతాను జనసేన తెలుగుదేశం కలయిక వాక్సిన్ అని చెప్పావు వాక్సిన్ కాదు ప్రజలు ఏం చెప్పారు తెలుసా జనసేన తెలుగుదేశం కలయిక వైరస్ వైరస్ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో ఏం చెప్తామని తెలుసా జనసేన తెలుగుదేశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక పాయిజన్ తో సమానం పాయిజన్ ఎందుకంటే మీ వేషాలు చూశారుగా మీ వెకిలి చేష్టలు చూశారుగా 2014 లో మీ ఇద్దరి కలయిక మీ ఇద్దరి బంధం మీ ఇద్దరి ప్రభుత్వం మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది ప్రజల్ని దగా చేసింది ఈ రోజు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్కాములు చేశాడు ఏ విధంగా దొడ్డిదారిన స్కీముల పేరుతో స్కాములు చేసి సూట్ కేస్ కంపెనీలు హవాలా టోటల్ గా ఆధారాలతో సహా పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ విధంగా ఓసలు ఎక్కబెట్టుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారు ఈరోజు మరలా నీ దత్త తండ్రికి మద్దతుగా నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి ములాఖత్కి వెళ్ళి మిలాఖత్ అయిపోయి మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం మేమిద్దరం మా బంధం విడదీయరాని బంధం అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చి చెప్పిన తరువాత నీ జనసేన పార్టీ వాళ్ళకి నువ్వు మళ్ళీ మంగళగిరిలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత నువ్వు మరలా వెళ్ళి మొట్టమొదటి మీ ఇద్దరి కలయిక తర్వాత వారాహి 4 అంటే పెడన వచ్చావు పెడంలో పెడన నియోజకవర్గ ప్రజలకి ముందుగా క్షమాపణ చెప్తాడేమో చూశా నేను మొన్న చెప్పా మా వాళ్ళు శాంతి కాముకులు రా బాబు
మా వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కాపు అన్నదమ్ములు చాలా శాంతి కాముకులు మా దగ్గర గొడవలు ఉండవరా బాబు అని చెప్పారు వచ్చావు అసలు పెడన నియోజకవర్గ ప్రజలకు ముందుగా నువ్వు క్షమాపణ చెప్పాలా అత్తారింటికి దారేది సినిమా పైరసీ జరిగిందని చెప్పేసి నా పెడన నియోజకవర్గంలో నా చేనేత అన్నంలో సుమారుగా 30 మందిని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ లో కొట్టించిన ఈ పవన్ కళ్యాణ్ చేనేత అన్నల గురించి నువ్వు మాట్లాడతావా కలంకారి అన్నల గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఏ హక్కు ఉంది పైరసీ జరిగిందని చెప్పేసి ఎక్కడో పైరసీ జరిగితే నా నియోజకవర్గంలో నా వాళ్ళని నా నియోజకవర్గ ప్రజల్ని 30 మందిని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించావే అసలు నీకు నా నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత నా నియోజకవర్గ ప్రజల గురించి నువ్వు చెప్పే శ్రీరంగ నితులు మాకు తెలియవా మాకు తెలియవా పెడన కలంకారి పరిశ్రమని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది ఈ నాటి మనసున్న ముఖ్యమంత్రి జగనన్న కలంకారి పరిశ్రమలో డాక్టర్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుతో శ్రీనివాస్ పిచ్చుక శ్రీనివాస్ అనే వ్యక్తికి గత సంవత్సరం అవార్డు ఇచ్చి గౌరవించాం గౌరవించింది మనసున్న జగనన్న అలాంటి పెడన నియోజకవర్గం నా నియోజకవర్గంలో వచ్చి సిగ్గుపడతాడేమని చూశా నీకు సిగ్గు లేదు శరం లేదు వదిలేసినోడు కాబట్టి మనస్సాక్షి కొంచెం కూడా లేదు కాబట్టి మళ్ళీ బండెక్కాడు బండెక్కి నారదేస్తా తోల్దేస్తా తొక్కేస్తా ఏంటి అట్లానే నారదేస్తానన్నావు తొక్కేస్తానన్నావు పొడి చేస్తానన్నావు తోడగొట్టావు మేసాల మేడేశావు నా పక్కనే ఉన్న భీమవరంలో మా గంది శ్రీనివాస్ చేతిలో డుమాలమని చెప్పేసి అక్కడ పోతేనేమో వైజాగ్లు ఇంకో చోట అసలు రెండు చోట్ల ఓడిపోయిన నువ్వు